మీడియాలా ఓ ఆడ టిఆర్ఎస్ వల్ల మీడియా ఎక్కువ ఛానల్ ఎక్కువ ఆడ ఆ లంబగాడు కొంగ కొంగ కథ చెప్తే కొంగలకుంటే హరీష్ రావు తిరుగుతా ఉన్నాడు ఈడ ఏడ ఓడిపోతే ఆయననే పంపుతారు ఆ కేసీఆర్ రాడు కేటీఆర్ రాడు ఓడిపోయే కాడికి రారు ఈయనని పంపుతారు ఫకీర్ గారు ఈ ఫకీర్ గారు గ్యాస్ సిలిండర్ పెట్టుకొని తిరుగుతున్నాడు గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని తిరుగుతుంటే బేబు గ్యాస్ సిలిండర్ గుర్తు ఇంకొక క్యాండిడేట్ కున్నది ఆయన కోసం ప్రచారం చేస్తున్నావా నువ్వు టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తున్నావు ఎవరి కోసం ప్రచారం చేస్తున్నావు గ్యాస్ సిలిండర్ ఎవరికి చెవుల పువ్వు పెడుతున్నావు హరీష్ రావు సగం ట్యాక్స్ మీ మామకు పోతున్నది సగం ట్యాక్స్ కేంద్రానికి పోతున్నది కేంద్రం పోయిన సగం ట్యాక్స్ లో వాపసు వివిధ స్కీమ్లలో తెలంగాణకి పైసలు వస్తున్నాయి అందులో అందులో ఒక 40% 50% మళ్ళీ వాపసు వస్తున్నాయి తెలంగాణకి మరి మీ మామ దగ్గరకు పోయి ట్యాక్స్ తక్కువ చేయమను సగం ట్యాక్స్ మీ మామదే ఆ సగం ట్యాక్స్ తక్కువ చేయమను కేంద్రానికి లేఖ రాయి ఈడ తక్కువ చేసినాక మీరు కూడా తగ్గిమని మేము కూడా సంతకం పెడతాం పెట్రోల్ డీజిల్ కూడా కంతే 30 రూపాయలు ట్యాక్స్ మామ తీసుకుంటున్నాడు ఆ తీసుకొని ఆ ముక్కలు పెట్టుకుంటుంటే ఎడ పెట్టుకుంటా తెలుస్తలేదు మళ్ళా ఆడికి 30% పోతున్నది నువ్వు 30%లో 10% తక్కువ చేయి తక్కువ చేసి మోడీ గారు మీరు కూడా 5% తక్కువ చేయండి అను మేము కూడా లేఖల సంతకాలు పెడతాం ఎవరు సేవల పువ్వు పెడుతున్నావు ఈయన టీఆర్ఎస్ ని ఓడిద్దామని తిరుగుతున్నాడా గెలిపిద్దామని తిరుగుతున్నాడా నాకు డౌట్ వస్తున్నది గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నాడు గ్యాస్ సిలిండర్ గుర్తేమో వేరు అనుకున్నది ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమో ఫామ్ హౌస్ లో అంటున్నాడు వీళ్ళందరూ ఆయనని ఏదో ఏచ్చట్టున్నారు ముసలోని కాబట్టి అవ్వా మీకు ఇల్లు కావాలన్నా మీకు ఆరోగ్య బీమా కావాలన్నా మీకు ఎటువంటి పథకం ఇంప్లిమెంటేషన్ అవినీతి లేకుండా జరగాలన్నా రైతాంగం బాగుపడాలన్నా ఇదే రకంగా కేంద్ర కేసీఆర్ గిన ఉంటే అన్న 10 ఏళ్లలో వ్యవసాయం బంద్ అయిపోతుంది కేసీఆర్ అనేటోడు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే 10 ఏళ్లలో మొత్తం వ్యవసాయం బంద్ అయిపోతుంది ఇక ఇంకొక ఆయన పెద్ద ఆయన ఇక నేను ఆయనలాగా దిగజారలేను నేను మాట్లాడలేక కాదు నాలుక తిరగక కాదు కానీ రాజకీయాల్లో కొద్ది విలువలు ఉండాలి కొంచెం గౌరవం ఉండాలని నేను అనుకుంటలేను అది వాళ్ళ నోరుకు మొక్కాలి ఆ భాషకు మొక్కాలి ఆ సంస్కారాన్ని ఇలా ఏమనుకుంటారు చదువుకున్న విద్యావంతులు ఏమనుకుంటారు కొత్త తరం విద్యార్థులు ఏమనుకోవాలి రాజకీయాలు ఇట్లా మాట్లాడితే అసహించుకుంటారు నేను మాట్లాడరాదా నాకు నేను తిట్టలేనా ఏమి తిట్టమంటే పొద్దుగాల దాకా తిడతా మళ్ళీ తిట్టే తిట్టి తిరగకుండా తిట్టా కానీ ఇది మంచిది కాదు రేపటి తరం యువతరం విద్యార్థులు ఉద్యోగులు మేధావులు చదువుకున్న వాళ్ళు ఇవాళ సోషల్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈ రకంగా మాట్లాడుకుంటే రాజకీయాలను అసహ్యించుకుంటారు ఆయన మాట్లాడతాడు ఏమని ఈ సిలిండర్ పట్టుకొని హరీష్ రావు తిరుగుతుండు సిలిండర్ ధర ఈయన గుర్తు సిలిండరా అయ్యో పెద్ద అది తెలియదు అట్లాంటి నువ్వు రోజు కార్లు తిరుగుతున్నావు నీ గుర్తు కారా మా గుర్తు కారే మరి మీరు అందరు పెద్ద పెద్ద కార్ల కాన్వే వేసుకొని తిరుగుతున్నారు అంటే మా కారుకు ప్రచారం చేస్తున్నారు మీరు మీరు పెంచిన ధర గురించి చెప్పే ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడకుండా ఏదో అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు నేను మాట్లాడింది ఏంటి సిలిండర్ ధర 1000 రూపాయలకు పెంచారు పెంచిందా లేదా చెప్పు దించుతావా లేదా చెప్పు సబ్సిడీ 250 రూపాయలు ఉంటే దాన్ని ఎగనామం పెట్టారు సబ్సిడీ ఇస్తలేరు గా పేద ప్రజలకు అక్క జిల్లెల్లో ఉసురు వసుకోకుండా ధరలు పెరుగుతున్నాయి గా సబ్సిడీ ఇతరా లేదా చెప్పు అంటే ఏదో అతి తెలివి చేటలు చూపించి హరీష్ రావు గుర్తు సిలిండర్ అబ్బాయి ఇక నీ అంత తెలివి లేదు ఏదో పెద్ద ఏదో తీసినట్టు దాంట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసినట్టు అసలు విషయం మాట్లాడాలంటే దానికి ఏదో పెద్ద కథ ఇంకా ఈయన సరుకు లేదు సరుకు ఉంటే మా మాట్లాడు దానిలో సరుకు లేక ఇసుంటాయి అన్ని అసలు విషయం ఏంటంటే ఆయన కూడా మాట్లాడతాడు ఏ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి ఇక నువ్వు చెప్పాలి నీతులు నిజామాబాద్ రైతులకు నువ్వు పంగనామాలు పెట్టలే తెలవరా నామాలు పెట్టిన అరవిందు ఇవాళ ఇక్కడ వచ్చి నీతులు చెప్పాలనా మాకు నీతులు చెప్పాలనా అయ్యా అరవింద్ గారు నిజామాబాద్ రైతులను అడితే చెప్తారు ఈయన గారు ఏం రాసిచ్చిండు నన్ను ఎంపీగా గెలిపిండ్రి నేను గెలిస్తే 15 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు మరి ఎటువాయ 2 ఉన్నారు ఏంలే ఎటువాయ పసుపు బోర్డు ఎందుకో లేకపోతేవి బాండ్ పేపర్ అరవింద్ గారు కూడా వచ్చి ఆయన చెప్తే హుజురాబాద్ ప్రజలు నమ్ముతారు నువ్వు రాసిచ్చిన బాండ్ పేపరే ఏమి ఇవాళ చెల్లకుండా అయిపోయింది సిత్తుగాయుధం అయిపోయింది ఇక నువ్వు వచ్చి చెప్తే నువ్వు చెప్పే మాటలు నమ్మి హుజురాబాద్ ప్రజలు ఇంకా మీ పార్టీ కొట్టేస్తారు ఇక నువ్వు కూడా నీతో చెప్తే బాగానే ఉన్నదిగా